ఈ ప్రాంతానికి వచ్చేసాడు, మాకు శక్తి చాలదు ప్రభు అన్నాడు. ఆ ప్రాంతంలో ఒకటే మాట బట్టి స్తుతిస్తున్నాడు, ఏంటంటే యెహోవా కృపగల, యెహోవా కృపగలవా. ఇప్పుడు ఆయన నిస్సహాయ శక్తి నిస్సహాయ స్థాయికి వచ్చి బలహీనుడని వ్యక్తపరుస్తూ అక్కడ దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి, యెహోవా కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది ఒకవైపు అయితే దేవుడు వెంటనే యుద్ధములోకి మాటుగాలను అరేంజ్ చేసి దేవుడే యుద్ధ ప్రాంగంలో దిగొచ్చాడు. ఆయన యుద్ధమును హోరాహోరీ యుద్ధాన్ని దేవుడే వారి పక్షంగా యుద్ధము చేసి మహా అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. 3 రోజులు దోపుడు సొమ్మును ఏర్పాటు చేసుకోవడానికి, ఏర్పడడానికి 3 రోజులు పట్టింది. 4వ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. అద్భుతమైన ప్రచండమైన ఘన విజయాన్ని సంపాదించాడు. బలహీనమైన ప్రభువా అని ఒప్పుకున్నాడు, కృపను ఆశ్రయించాడు. దేవుడే వారి పక్షం ఏం చేశాడు, యుద్ధము చేశాడు.